అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు దళిత సంఘాలతోటి స్టాటిక్ ఎక్విప్మెంట్ దళిత సంఘాల దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాల దగ్గర నుంచి ఇలాంటి నాయకులతో తిరిగిన వాడిని నేను. 2009లో 2008లో పార్టీ పెట్టకముందు సంగతి నేను చెప్తున్నాను. నేను 2004 నుంచి కూడా అణగారిన వర్గాలకి, అధికారం లేని కులాలకి నిజమైన సాధికారత అంటే నా ఉద్దేశం ట్రూ ఎంపవర్మెంట్ అంటే చాలామందికి అధికారం ఇస్తారు బీసీ కులాలకు, కానీ నిర్ణయాత్మక శక్తి ఇవ్వరు. సౌండ్ బాల ఎక్కువ వస్తాం. నిర్ణయాత్మక శక్తి ఇవ్వరు అంటే మనం మినిస్టర్ని చేస్తారు. ఇప్పుడు జగన్ ఉన్నారు, మేము ఇంతమంది బీసీ మంత్రులకు ఇచ్చామంటే ఎవరికి నిర్ణయాత్మకమైన శక్తి లేదు వాళ్ళ దగ్గర. ఒక పాలసీని చేసే శక్తి లేదు వాళ్ళ దగ్గర. కార్లు ఉంటాయి, పోలీసు ఉంటారు, అది సరిపోద్దా? నిజమైన నిర్ణయాత్మక శక్తి అంటే ఏ బీసీ ఫండ్స్ కోసం ఎలా ఖర్చు పెట్టాలో ఆ డబ్బు సంపూర్ణంగా బీసీ కులాలకు వెళ్ళాలి, ఏ బీసీ కార్పొరేషన్లకు పెడితే ఆ ఎలొకేటెడ్ ఫండ్ ఆ బీసీ కులాలకు వెళ్ళాలి. ఒక కార్పొరేషన్ ఫండ్కి డబ్బులు ఎలొకేట్ చేస్తే ఆ కాపు కులస్తులకు వెళ్ళాలి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ వాళ్ళకి వెళ్ళాలి. అంతమంది ఎస్సీ నాయకుల నుండి కూడా అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరికి వచ్చి రీచ్ అయిపోయేటప్పటికీ వాళ్ళకి వెళ్ళట్లేదు మనీ. సో నేను కోరుకుంది 2004 నుంచి కూడా ట్రూ ఎంపవర్మెంట్, నిజమైన సాధికారత అణగారిన కులాలకు ఉండాలి, అధికారం చూడని అన్ని కులాలకి ఉండాలి. ఇలాంటి కులాల అర్థం చేసుకుని నేను వచ్చాను. అందుకని నేను చాలా సైద్ధాంతిక బలంతో చాలా నిలబడే వచ్చాను, నలిగి వచ్చాను. నాకున్న పాపులారిటీ మీకు తెలుసు, చేతులు కోసేసుకునే అభిమానులు, పచ్చబొట్టులు ఒంటి అంతా పొడిపించుకునే అభిమానులు, నా కోసం ప్రాణాలకి తెగించే అభిమానులు, ఇంత అభిమాన బలం ఉండి నేను ఎంత నలిగానో మీకు నాయకులందరికీ ఈరోజు జాయిన్ అయ్యానికి మీకు పంచుకుంటాను. మీతో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. చాలా నలిగాను, ఒంటరితనం అనిపించాను, అడుగడుగునా అనుమానాలు ఎదుర్కొన్నాను, అవమానాలు ఎదుర్కొన్నాను. నిలబడతావా లేదా? నేను పాలిటిక్స్ రాకుండా ఉంటే అసలు నాకు పరిస్థితి ఉండేది కాదు. బట్ నేను ఒకటి అంటే మాట ఇవ్వను నేను, బికాస్ నా మాట మీద నాకు చాలా గౌరవం. 2009లో మనం పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున ప్రజలకి నిలబడతామని మాట ఇచ్చాం. నిలబెట్టుకోలేకపోయామే, పార్టీని నిలబెట్టుకోలేకపోయామన్న బాధ వేదన నన్ను అనుక్షణం నలిపేసింది. అలాగే నాలాగా ప్రతి ఊర్లో ప్రతి చోట పార్టీ కోసం నిలబడి మీ వల్ల పార్టీని నిలబెట్టుకోలేరు మీరు, మీ వల్ల రాజకీయం రాదు అనేది అందరూ సర్వత్ర అందరూ ఎదుర్కొన్నారు. వాళ్ళందరి పడ్డ అవమానాలకి, వాళ్ళందరి పడ్డ వేధింపులకి సమాధానం చెప్పాలి, ఏదో ఒక రోజు ఒక ఊరట ఇవ్వాలి. నేను నిలబడాలి అని చెప్పి నేను ఆ రోజు ప్రారంభించింది. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టాను నేను, ప్రతికూల పరిస్థితుల్లో, ఏది అనుకూలంగా లేని పరిస్థితుల్లో, రాష్ట్ర విభజన సమయంలో, అసలు పార్టీ పొలిటికల్ స్పేస్ లేని వాతావరణంలో నేను స్పేస్ చూశాను. ఇంతమంది ఉద్దండులైన రాజకీయ నాయకులు ఉండి, పార్లమెంటేరియన్స్ ఉండి, మనందరికీ ఆంధ్ర అన్న భావన లేదు, తెలుగు అన్న భావన లేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా బలమైన నేను మీకు చెప్పిన